రేపు హైదరాబాద్ లో జరగబోయే హ్యాండ్లూమ్ సందర్భంగా వీవ్ ఇండియా అనే ప్రోగ్రామ్ ను రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఫిలిం అండ్ మీడియా నిర్వహించారు. సంప్రదాయ చేనేత కార్మికులకు చేయూతనిచ్చేలా భారతీయ సంస్కృతి పరంపరలో ఉన్న చేనేత వస్త్రాలను ఎగ్జిబిషన్ ద్వారా అందరికీ పరిచయం చేసేందుకు రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేవలం 10% భారతీయులు ఈ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధితో పాటు మంచి ఆదాయం వస్తుందని హ్యాండ్లూమ్ నిర్వాహకులు తెలిపారు. మన దేశంలో 90 రకాల చేనేతలు ఉండేవని ఇప్పుడు అవి 30 నుంచి 40 మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. మళ్ళీ అందరూ ఈ చేనేతలను వాడుకొని 90 రకాల చేనేతలను పునరుద్ధరించాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్ షో ద్వారా ప్రజలకు మళ్ళీ చేనేత వస్త్రాలపై అవగాహన పెంచి వాటిని వాడుకలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డిజైన్ కాలేజ్లో మాకు డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. సో ఫ్యాషన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తుంది అన్నమాట. సో దానికోసం మేము ఒక ఈవెంట్ చేస్తాం, వీవ్ ఇండియా అని. సో దాంట్లో మేము డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ హ్యాండ్లూమ్స్ని ఇన్వైట్ చేస్తాం, సో దాట్ వాళ్ళు స్టాల్స్ పెట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ని అందరికీ తెలియజేసేటట్టు. అందరు డిజైనర్స్ వస్తారు, పబ్లిక్ వస్తారు. సో వాళ్ళందరూ ఇంటరాక్ట్ అవుతారు, కాంటాక్ట్స్ తీసుకుంటారు, వాళ్ళతో వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రోడక్ట్ అన్నీ పెడతారనమాట. వాళ్ళు ఏమేమి నేర్చుకుంటున్నారో అవన్నీ తయారు చేసి డిస్ప్లేలో పెడతారు, సో దాట్ వాళ్ళకు కూడా కాంటాక్ట్స్ దొరికేటట్టు, ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ కూడా ఈజీ ఉంటుంది అన్నమాట. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈవెంట్లో.